వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ స్ఫూర్తి ప్రజలతో ఇమిడిపోయే విధంగా సపరిపాలన అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ అన్నారు. వరంగల్ ఐడీఓసీ మైదానంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకం ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన వరంగల్ జిల్లా ప్రభుత్వ సంక్షేమ పథకాల సమగ్ర సమాచారాన్ని వివరిస్తూ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలకు హాజరైన తెలంగాణ పోరాట యోధులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పట్టణ ప్రభులకు, పాత్రికేయులకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, జెడ్పీ చైర్పర్సన్ గణరాజ్ జ్యోతి, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ తూర్పు శాసనసభ్యులు నల్లపనేని నరేందర్, నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ అశ్విని తానాజీ వాకాడే తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ నేను కల్పిన సామరస్య విలువల వల్ల, జవహర్లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం వల్ల, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి దేశభక్తి భావన వల్ల, దేశానికి తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలన్నీ భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంది. నేను చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. తెలంగాణ ప్రజాస్వామ్య స్వేచ్ఛను పొందడం కోసం చేసిన పోరాటంలో ఆనాడు యావత్ తెలంగాణ సమాజం పాల్గొన్నది. నేటి సందర్భంగా ఆనాటి వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత. ఆదివాసి యోధుడు కుమరం భీమ్ భూస్వాముల ఆగడాలకు బలైన దొడ్డి కుమరయ్య, తన సొంత భూమి 100 ఎకరాలను నిరుపేదలకు పంచిన త్యాగశీలి రవి నారాయణ రెడ్డి, పివి నరసింహరావు వంటి ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దిన స్వామి రామానంద తీర్థ, తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయ స్థాపన యజ్ఞంలా నిర్వహించిన సర్దార్ జమలాపురం కేశవరావు, వట్టికోట అల్వార్ స్వామి, భూ పోరాటాలకు గొప్ప పేరును ఇచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ, మచ్చలేని మహానాయకుడు భీమిరెడ్డి నరసింహరెడ్డి, జనగామ సింహం నల్ల నరసింహులు, గీతా కార్మికుల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, ప్రజా పోరాట సేనాని ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి ఆరుట్ల కమలాదేవి, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను గొప్పగా రికార్డ్ చేసిన దేవులపల్లి వెంకటేశ్వరరావు, అట్టడుగు వర్గాల మేలు కోసం మేలు కోరిన ఉద్యమకారుడు బద్దం ఎల్లారెడ్డి, మరియు ఈ మన ప్రాంతంలో ప్రాణాలు అర్పించిన బత్తిని మొగలయ్య గారు, షేక్ బందగి గారు ఉన్నారు. నిర్బంధాల ఎదురొడ్డి నిలిచిన అక్షర చైతన్య పుత్రులు సురవరం ప్రతాప్ రెడ్డి. నాడు స్వతంత్రం సిద్ధించిన తర్వాత మహాత్మా గాంధీ నేను కల్పిన సామరస్య విలువల వల్ల, జవహర్లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం వల్ల, తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో జాతీయ పతాకాన్ని ఎగరవేసి వందనం సమర్పించారు నగర మేయర్ గుండు సుధారాణి. ఈ సందర్భంగా మేయర్ గుండు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమరవీరులకు మేయర్ నివాళులు అర్పిస్తూ ఆనాటి ఉద్యమకారులకు, ప్రముఖులకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో 1948 సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 75 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి ప్రవర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు పల్లం పద్మ, గుండు చందన, పూర్ణచందర్, మరుపల్ల రవి తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర వంగా వింధ్య హిమాచల్ తాతా జన గణ జయ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవానికి విచ్చేసిన అందరికి హృదయపూర్వక తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. జాతిపిత మహాత్మా గాంధీ నెలకొల్పినటువంటి సామరస్య విలువలు గల జవహర్లాల్ నెహ్రూ, మౌలానా
అబ్దుల్ కలాం ఆజాద్ కల్పించిన విశ్వాసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వలన సంస్థానాలను భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంది నేడు చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది ఇవాల జాతీయ సమైక్యత దినోత్సవానికి వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జెండా కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్ గారికి అదే విధంగా గౌరవ అడిషనల్ కమిషనర్ మసూద్ రషీద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్స్ తేజస్విని లోహిత చందన అదే విధంగా మా గౌరవ కార్పొరేటర్ మరిపల్ల రవి గారికి ఎస్సి గారికి గౌరవ కార్పొరేటర్ అశోక్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ వింగ్ అధికారులకు మెప్మా సెక్రటరీ మేడం విజయలక్ష్మి గారికి అందరికీ పేరు పేరున తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషం ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా గొప్పగా ప్రతి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఈ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని కూడా మన కార్పొరేషన్ లో జరుపుకోవడం చాలా సంతోషం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి స్వాతంత్ర సమరయోధుల యొక్క అదే విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన యోధుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ రోజు జాతిని సమైక్యత దిశగా తీసుకువెళ్తూ తెలంగాణ రాష్ట్రం ఆగితో ముందుకు సాగుతూ మొన్న కూడా 250 కోట్లను వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కు కేటాయించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. భగవంతుని సేవించడానికి ఆయన కృపకు పాత్రలవడానికి మానవాసివే సులభమైన మార్గమని శివానందగురు కల్చరల్ ట్రస్ట్ చైర్మన్ పేర్కొన్నారు. వరంగల్ ములుగు రోడ్లోని శివానందగురు కల్చరల్ ట్రస్ట్ సప్తదం ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోక పఠనం అవగాహన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ గోపీచంద్ మాట్లాడుతూ నిత్య జీవితంలో మానవునికి వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇచ్చినప్పుడే ఆధ్యాత్మిక విద్యకు భవిష్యత్తు ఉంటుందని వాటికి సమాధానం చెప్పే బాధ్యత దానిపై ఉండదని తెలిపారు. భగవంతుణ్ణి సేవించడానికి ఆయన కృపకు పాత్రలవడానికి మానవాసువే సులభమైన మార్గమని శివానందగురు కల్చరల్ ట్రస్ట్ చైర్మన్ గోపీచంద్ అన్నారు. వరంగల్ ములుగు రోడ్లోని శివానందగురు కల్చరల్ ట్రస్ట్ సప్తదం ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోక పఠనం అవగాహన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ గోపీచంద్ మాట్లాడుతూ నిత్య జీవితంలో మానవునికి వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇచ్చినప్పుడే ఆధ్యాత్మిక విద్యకు భవిష్యత్తు ఉంటుందని వాటికి సమాధానం చెప్పే బాధ్యత దానిపై ఉన్నదని అన్నారు. అలాంటి సందేహాలు తీర్చే బాధ్యత భగవద్గీతలో మాత్రమే కనబడదని సద్గురు శివానందమూర్తి తెలిపారు. ఆయన ఈ భగవద్గీత శ్లోక పఠనం అవగాహన పోటీలో పాల్గొన్న చిన్నారులకు ప్రథమ బహుమతి 3116, ద్వితీయ బహుమతి 2116, తృతీయ బహుమతిగా 1116ను అందజేశారు. గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు పైడిపల్లిలో ఇల్లు కూలిన వారికి సద్గురు శివానందమూర్తి ట్రస్ట్ సహాయంతో దుప్పట్లు పంపిణీ చేస్తూ వినాయక చవితి పురస్కరించుకుని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. కృష్ణుడు ఎవరికి చెప్పారు? మానవత్వం కాదా, ధర్మం కాదా, ప్రపంచంలో అంతాన్ని చుట్టాలలో జరుగుతుంది, అంతగా జరుగుతుంది. కాదు, ప్రేమ డబ్బుకి విలువే లేదు. విజయవాడ నుంచి వచ్చారు. బాగుంది. సైడ్ చూడండి సార్, దగ్గర ఒకసారి చూడండి, దగ్గర ఏ రోజు ప్రతి
మూడవ ఆదివారం శివానందగురు కల్చరల్ ట్రస్ట్ వరంగల్ వారి తరఫున భగవద్గీత శ్లోక పఠనం మీద పోటీలు నిర్వహించడం జరుగుతోంది. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి బహుమతి కింద 25,000 రూపాయలని ట్రస్ట్ తరఫున అందజేయగలమని, 18 అధ్యాయాలు పూర్తి అవడానికి కనీసం 1 సంవత్సర కాలం పడుతుంది కాబట్టి ఈ సంవత్సర కాలంలో పిల్లలందరూ కూడా ఈ శ్లోకాలన్నింటినీ తెలుసుకొని దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఎక్కడున్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ పెద్ద కార్యక్రమంలో పాల్గొనాలనేది మా ఉద్దేశం. తల్లిదండ్రులు కేవలం పోటీలకు పిల్లలను తయారు చేయడం కాదు, భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని జీవన విధానాన్ని సనాతన సంప్రదాయాన్ని తెలుసుకొని బతకడం ద్వారా ఎంతో శాంతి పొందుతారు. దానికి ప్రతి జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం భగవద్గీతలో ఉంది. పాత దుష్ట సాంప్రదాయంలో ఏదైనా జరిగిపోయినప్పుడు భగవద్గీత పెట్టడం కాదు, రోజు చదవాలి. 25,000 ప్రకటించడం జరుగుతోంది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో అందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు వచ్చారు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దామనుకుంటున్నాం. మరొక ముఖ్య ప్రకటన, ఇప్పుడు వినాయకుల్ని జరిపేటప్పుడు ఎలాంటి తాగుడు ఏది లేకుండా కేవలం ధర్మం ప్రకారం సంప్రదాయ ప్రకారం వినాయకులను ఏర్పాటు చేసిన వినాయకుల మండలంలో అందరికీ ఆర్థిక సహాయం అందజేసేందుకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది, షీల్డ్లు ఇవ్వడం జరుగుతుంది. మా ట్రస్ట్ తరఫున వరంగల్ అంతా తిరిగి వాళ్ళకి ఆర్థిక సహాయ సహకారాలతో పాటు వాళ్ళకి షీల్డ్లు కూడా మొదటి 2-3 బహుమతులు ఇస్తామని ప్రకటిస్తున్నాం. అందరూ ఈ విషయం గమనించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కాకతీయ వైద్య కళాశాలలో ర్యాంకింగ్ కు పాల్పడే 7 యాంటీ ర్యాంకింగ్ తో పాటు 294B, 323, 340 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రీతి ఘటన మరొక ముందే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం రేపింది. ఈ నెల 14వ తేదీన రాత్రి మనోహర్ అనే మొదటి సంవత్సరం వైద్య విద్యార్థిపై 2 సంవత్సరం చదువుతున్న అభినవ్ మారే అతని మిత్రులు మనోహర్ కు మద్యం తాగించి నృత్యాలు చేయించి చితకబాదారు. దీంతో మనోహర్ అతని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు మట్టేవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 7 2 సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థులపై యాంటీ రాయితో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి కాలేదని, ఈ ఘటనలో సుమారు 20 విద్యార్థులు ఉన్నారని, వారు ఎందుకు రాత్రి ఉన్నారో విచారణ చేపట్టిన అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామని, ప్రస్తుతం 7 కేసు నమోదు చేశామని వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. పద్నాలుగు 9/2023 మనకు సాయంత్రం 6:30 కంప్లైంట్ జరిగింది. పిటిషన్ దారుడు మరియు విక్టిమ్ కూడా బాధితుడు కూడా మనకిచ్చిన దానిలో మనోహర్ కుమార్ సోలంకి, ఇతను వచ్చేసి రాజస్థాన్ స్టేట్. ఇతను మనకు వచ్చేసి చేసిన ఫిర్యాదులో 7 అక్యూజ్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా అభినవ్ మోరే అండ్ 6 అదర్స్. ఇందులో ఆ రోజు 14/9 అందాక 12:30 ప్రాంతంలో కాంప్లైంట్, అతని ఎగ్జామ్స్ ఉంటే స్టడీ గురించి స్టడీ చేసుకుని అతను వచ్చేసి న్యూ హాస్టల్ అంటే వివేకానంద హాస్టల్ అతను ఉంటుంది, అక్కడ వచ్చేసి అన్ని హాస్టల్ ప్రిఫర్ చేస్తుంటే అక్కడి నుంచి పోతుంటే అక్కడ వచ్చేసి ఒక సాయి కిరణ్ అనే వ్యక్తి ఉంటాడు. హాస్టల్ చదివి లైబ్రరీ నుంచి చదువుకొని హాస్టల్కి వెళ్తుంటే అక్కడ సాయి కిరణ్ ఉంటాడు. సాయి కిరణ్ వచ్చేసి నీళ్లు తీసుకొని రాపోవాలని అతన్ని అడుగుతాడు. నీళ్ళు తీసుకొని నాకు దూపైతే నీళ్లు తీసుకురా అంటే ఇతను వచ్చేసి పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. నువ్వు అంటే ఇలా వచ్చేసి నేను ఎందుకు తీసుకొస్తా అంటే నువ్వు సీనియర్ జూనియర్ అనే అక్కడ డిస్కషన్ అయితే అక్కడి నుంచి అతను వచ్చేసి అతని ఫ్రెండ్ రూమ్లోకి వెళ్తాడు. 179 రూమ్ నెంబర్ ఫ్రెండ్ వచ్చేసి వికాస్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఇలా ఎట్ ది సేమ్ టైం సాయి కిరణ్ వచ్చేసి వీళ్ళ ఫ్రెండ్స్ సెకండ్ ఇయర్ వాళ్ళు, వీళ్ళు విక్టిమ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్, ఈ సెకండ్ ఇయర్ వాళ్ళందరూ వచ్చేసి అదే రోజు వంశీధర బర్త్డే పార్టీ గురించి అక్కడ ఆల్రెడీ ఇది ఉంటారు వాళ్ళందరికీ చెప్పడంతో అక్కడ నుంచి మనకు ఇప్పుడు వచ్చేసి
అతను వచ్చేసి ఏడుగురిని కొట్టిందని చెప్పిండు. నన్ను కొట్టిందో ఏడుగురిని పేర్లు చెప్పి ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. ఇంకా మొన్నకు తెలిసిన సమాచారం ప్రకారం అక్కడ వచ్చేసి ఒక మొత్తం హాస్టల్లో ఒక 20-30 మంది వరకు కూడా వాళ్ళు కూడా కమిటీ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వచ్చిన పిటిషన్ ప్రకారం 294B, 323, 234, తర్వాత సెక్షన్ 4(3), సెక్షన్ 34(3) ఆఫ్ టీఎస్ ప్రొబేషన్ ర్యాగింగ్ యాక్ట్ 1997 పెట్టడం జరిగింది. ర్యాగింగ్ అనేది సీనియర్లు జూనియర్లను ఏదో ఒక విధంగా అలా వచ్చేసి వర్క్ ప్లేస్లో కానీ స్టడీలో కానీ తర్వాత లైబ్రరీలో కానీ ఏదో ప్రీమిసెస్లో ఎడ్యుకేషన్కు సంబంధించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జనగామ జిల్లాలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో కార్యాలయం నందు విశ్వకర్మ జయంతి ఉత్సవాలు మరియు యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో కార్పెంటర్ స్వర్ణకార సంఘం సభ్యులు ఉమ్మడిగా పాల్గొని విశ్వకర్మ జెండా ఆవిష్కరణ చేసి తర్వాత పూజలు హోమాలు నిర్వహించి తదనంతరం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో సుమారు 200 పైచిలకు భక్తులు పాల్గొని భోజనాలు చేసి విరాట్ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు పొందారు. ఈ యొక్క కార్యక్రమంలో కార్పెంటర్ సంఘం అధ్యక్షులు దిగోజు సాంబచారి, ఉపాధ్యక్షులు భత్తోజు సిద్ధరాములు, అదేవిధంగా స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఆకోజు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి పొన్నోజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జనగామ జిల్లా కేంద్రంలో అయినటువంటి విరాట్ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం కుర్మవాడ నందు జనగామ పట్టణము మరియు పరిసర ప్రాంత విశ్వకర్మల అందరం ముఖమ్మడిగా ప్రతి ఏటా మాదిరిగానే ఈరోజు కూడా సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవాన్ని చాలా అంగరంగ మహావైభవంగా మా సంఘ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. నగరంలోని పలువురు పెద్దలు కూడా హాజరైనారు. ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా వేద పురోహితులచే పూజా కార్యక్రమం నిర్వహించిన తదనంతరం యజ్ఞాన్ని కూడా హోమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది మా యొక్క విశ్వకర్మీయులు పాల్గొని మా చాలా గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. జనగామ జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులందరూ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యజ్ఞం మహాయజ్ఞం చేయడం జరిగింది. సభ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు. దీన్ని ఇలాగే కొనసాగించాలని గవర్నమెంట్ తరఫున ఈ విశ్వకర్మ మహోత్సవం చేయడం సంతోషకరం. ఈ సందర్భంగా జనగామ పట్టణ సన్నకార సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది సన్నకార సభ్యులందరికీ. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైదుకూరు మున్సిపాలిటీకి అక్షరాల 75 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అంతేకాకుండా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి ఎంతగానో ఒక పని మొదలుపెట్టినైతే పని అయిపోయేంత వరకు ఎంతగానో ఆతృతగానూ ఫైల్ వెంబడి పట్టుకుని ఆ సంబంధిత అధికారులు వెంపడి తిరిగి పని నేర్చుకోవడంలో ఎమ్మెల్యే రఘురాం రెడ్డిని చూసుకుని నేర్చుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి,
ఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి ఒక లిస్ట్ తయారు చేసి ఇచ్చినారు. రోడ్లు ఆ కింద అమౌంట్ చూసరికి నాకు అర్థం కాలే, ఇది ఏమైనా పొరపాటు జరిగిందా, ఈ సున్నాలు పెట్టడంలో తప్పు పెట్టారా, లేకుంటే చుక్కలు పెట్టడంలో తప్పు పెట్టారా. మళ్ళీ అన్నా ఫోన్ చేసినా ఏందన్నా ఇది అమౌంట్ ఇది కరెక్టేనా అంటే, అక్షరాల 75 కోట్ల రూపాయలు ఒక్క మైదుగుండు మున్సిపాలిటీకి రోడ్లు సీసీ డ్రైన్లు మరి అట్లాగే సీసీ రోడ్లకు శాంక్షనింగ్ రావడం జరిగింది. టెండర్లు పిలుచుకోవాలా, తొందరగా ఫైల్ పంపించండి. టెండర్లు మళ్ళా ఆరు మళ్ళీ నిర్పించుకోవాలా, తొందరగా ఫైల్ సెలెక్ట్ చేసి ఫైనాన్స్ కాంట్రాక్ట్ చేసుకోండి. అనునిత్యం కొత్తగా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఏ విధంగా అయితే వాళ్ళు ఫైల్ పట్టుకొని తిరుగుతారో అట్లా అంత సీనియర్ నాయకుడు అయితే కూడా బహుశా మేము ఇంకా చదువుకుంటున్నప్పుడే ఆయన ఎమ్మెల్యేగా బాధ్యత చేపట్టినటువంటి అంత పెద్ద నాయకుడు. ఈరోజు కూడా నిజంగా మా అందరికీ మార్గదర్శకం, ఒక ఫైలు ఎట్లా ఛేదం చేయాలా, ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలా, ఏ విధంగా తనకు ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి తీసుకురావాలంటే ఎట్లా పిచ్చుకొచ్చుకోవాలా అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారితో కూడా ప్రోగ్రామ్ చేసేసినాను. మైదుగురు మైదుగురు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రోగ్రామ్ కూడా చేసేసాను. అటు వ్యవసాయం కానివ్వండి, గ్రామీణ ప్రాంతం కానివ్వండి, ఇటు అర్బన్ ఇది కానివ్వండి, రెండు మీద రెండింటి మీద పూర్తిగా పట్టు సాధించి ఈరోజు మళ్ళా 2.5 కోట్ల రూపాయలతోటి 12 సంవత్సరాలైన మున్సిపాలిటీ ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోలేదు. పంచాయతీ బిల్డింగులు అరకుర్ర వసతులతో 11 సచివాలయాలు వస్తే మరి వాళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేయాలా, ఏ కథ ఏమీ లేని పరిస్థితుల్లో ఈరోజు ఇంత పెద్ద బిల్డింగు 6,000 చదరపు అడుగుల బిల్డింగు 2.5 కోట్ల రూపాయలతో అందరికీ వసతులు కల్పించే విధంగా 2,000 విధానస్థలం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవంటివి తెలుగు న్యూస్. Thank you.